సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మన మెదక్ జిల్లాలోని రామాయణపేట పట్టణంలో గల పాండుచెరువుగట్ట దత్తాత్రేయ మందిరం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో ప్రతి ఏటా కన్నుల పండుగగా వైభవోపేతంగా చూడముచ్చటగా ప్రతి శ్రావణ మాసంలో స్వామివారికి కూరగాయలు, పండ్లు, పూలు అలంకరణలతో ప్రతి ఏటా అలంకరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఏటా కూడా మన భక్తుల సహకారంతో పాడి పంట సుభిక్షంగా, ఎందుకు అలంకరణ చేయాలి ఇవన్నీ అంటే పూలు పండ్లు కూరగాయలంటే పాడి పంట సుభిక్షంగా ఉండాలి, వర్షాలు సమృద్ధిగా కురగాలని, పిల్లా పాపలు సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ దేదీప్యమానంగా ఉండిపోవాలి, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ ఆ భక్తుల సహకారంతో ఇవాళ కూరగాయల అలంకరణ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఈ వచ్చే శనివారం నాడు పండ్లతో ఆ తదుపరి పూలతో అలంకరణ చేసి స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ప్రతి ఏటా ఇక్కడ వేరే వేరే కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందరూ భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. జయ శ్రీమన్నారాయణ.